నమస్కారం టీవీ 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్య అంశాలు కత్తిపూడి నుండి రాసోలు వరకు గల ఎన్హెచ్ 216 నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి 1500 కోట్లు కేటాయింపు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోనం పర్కాష్ వెల్లడి కొత్తపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి రైతులు ఆందోళన ఎండపల్లిలో 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న దళిత పేద రైతుల చెరువుల భూములను అక్రమంగా దళారులకు కట్టబెట్టడం విరమించుకోవాలని డిమాండ్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం క్రింద భూముల రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి वीडियो कॉन्फ्रेंस द्वारा जिला कलेक्टर आदेश सीसीएलए कमिश्नर काकीनाड मूड लाइट जंक्शन समीप नूतन आरआर स्पोर्ट्स वेयर शोरूम जिला एसपी एम रवींद्रनाथ बाबू साई सान्वी पालड़ घन प्रारंभ ఈ సందర్భంగా ఆర్ఆర్ గ్రూప్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ గాల్ల రాధారాణి జ్యోతి ప్రజ్వలన చేసి కొనుగోలు ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ విజయవాడ కేంద్రంగా 30 సంవత్సరాలుగా ఆర్ఆర్ స్పోర్ట్స్ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 2000కు పైగా మల్టీ బ్రాండెడ్ స్టోర్లలో కూడా స్పోర్ట్స్ అండ్ క్యాజువల్ వేర్ అందుబాటులోకి తెచ్చిందని 3 దశాబ్దాలుగా వినియోగదారులతో ప్రత్యేక అనుబంధం ఉన్న తమ కంపెనీ సరికొత్త ప్రొడక్ట్స్ ప్రజల ముందుకు తెచ్చిందని తెలిపారు. క్రీడలకు ప్రాధాన్యత ప్రస్తుత తరుణంలో ఆర్ఆర్ స్పోర్ట్స్ బ్రాండ్ కు మరింత ఆదరణ పెరుగుతుందని సామాన్యుల నుంచి ఉన్నత శ్రేణి వరకు అందుబాటు ధరల్లో ఆర్ఆర్ స్పోర్ట్స్ వేర్ లో ట్రాక్ సూట్స్ ట్రాక్ ప్యాంట్స్ జాగర్స్ స్పోర్ట్స్ షర్ట్స్ సపోర్టర్స్ జాకెట్స్ టీషర్ట్స్ ఫేస్ మాస్కులు కూడా ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్ నందు లభిస్తాయని వివరించారు. ఇప్పటికే రాజమండ్రిలో షోరూం ప్రారంభించడం జరిగిందని కాకినాడ ప్రజలకు ఆర్ఆర్ ప్రొడక్ట్ అందుబాటులో ఉండే విధంగా ప్రారంభించడం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని యువ అథ్లెట్ శ్రీకాకుళపు పెదకామరాజు హైజంప్ కాంస్య పతక విజేతను మరియు చీఫ్ కోచ్ పివి ప్రసాద్ రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాన్వి మార్కెటింగ్ నిర్వాహకులు పి వినయ్ డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. లేడీస్ మంచి కలర్స్ అండి వేరే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కౌంటర్ పెట్టాం ఈ కొత్తపల్లి మండలం ఎండపల్లిలో దళిత పేద రైతులు 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పాత చెరువు కొత్త చెరువుల భూములను అక్రమంగా దళారులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ బాధిత సాగు రైత కుటుంబాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ చెరువుల్లో అన్ని కులాలకు చెందిన 4 గ్రామాల పేద రైతులు 70 సంవత్సరాలుగా సాగులో ఉంటూ 52 సంవత్సరాలుగా పంచాయతీకి పన్నులు చెల్లించి జీవనం సాగిస్తున్నారని అయితే ఇప్పుడు రావు సూర్యారావు అనే రైతుకి కోర్టు తీర్పు వచ్చిందని బయటకు గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ఇరువురిని వెళ్లొద్దన్న సూర్యారావు అనే రైతు టీడీపీ కార్యకర్తల సాయంతో దౌర్జన్యంగా టేకు మామిడి చెట్లు నరికివేశారని వాటికి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. మన కోర్టుకి వెళ్ళినప్పుడు ఇటు రెవెన్యూ ఫారం భూమి చెరువులన్నీ కూడా ఒక రికార్డు ప్రకారంగా కోర్టుకి సబ్మిట్ చేశారు రెవెన్యూ అధికారులు. ఈ మన చెరువు భూములు ఇది మన సర్వే నంబర్లు ఇన్ని ఎకరాలు ఉందే అని కోర్టుకి సబ్మిట్ చేశారు. ఎందుకని ఆ రోజు మనకు హక్కులు కాకుండా చేయడం కోసం ప్రభుత్వ ఆస్తిని కాపాడటం కోసం ఇదే చెరువు మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ట్యాంపరింగ్ జరుగుతుంది. ఈ రోజు ఎండపల్లి సర్వే నంబర్ 627 28 లో స్టార్ట్ అయింది.
ఇది గోదావరి కాలనీ దిగువన ఉన్నటువంటి భూములన్నీ కూడా ఎందుకంటే దిగువ ఆయకట్ట రైతుకి గోదావరి కాలనీ నీరు పుష్కలంగా వస్తా ఉంది. ఈ చెరువుల మీద పేదలు పండించుకుంటా ఉన్నారు. ఈ భూముల్ని మేము కలపకూడదని ఒక సానుభూతితో వాళ్ళు ఏదైతుందో మన జోలికి రాలేదు. కానీ ఈ రోజు దాన్ని అలసిగా తీసుకుని ఈ చెరువు భూములన్నీ 1976లో రాజాబర్ణ రద్దు చేసిన ఇందిరాగాంధీ టైంలో వాళ్ళకి రూపాయికి 10 రూపాయలు ఇస్తే అప్పటికి పక్కకు కప్పుకున్నారు. ఈ రోజు ఈ చెరువులన్నీ మా వారసత్వ భూములు ఈ మాయని చెబుతూ కొంతమంది ఏదైతే ఉందో కబ్జాకి పాల్పడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలుగా మనకుంది, ప్రభుత్వ యంత్రాంగానికి ఉంది. ఇది ఒక చెరువు కాదు, ఈ చెరువును మొత్తం మీద సాగు చేసుకుంటా ఉన్నారు. మల్లవరం చెరువు 1300 ఎకరాలు చిల్లరది. ఆ చెరువు కూడా ఈ రోజు పేదలు ఉన్నారు. 5 గ్రామాల జనం ఉన్నారు చుట్టుపక్కన మల్లవరం. అటువంటి చెరువు భూములు కూడా ట్యాంపరింగ్ జరుగుతుంది ఈ రోజు. కానీ ఇక్కడ సాగులో ఉన్నటువంటి రోడ్డు రావు. సాగులో మనం ఉంటే ఏదైనా కోర్టుకి వెళ్తే పల్నా వాడు మా భూమి ఆక్రమించాడు, అది మాది కాదు మాదని కోర్టుకి వెళ్ళాల. కానీ మనకు రోడ్డు రావట్లేదు. ల్యాండ్ సీలింగ్ మన మామూలు ల్యాండ్ సెటిల్మెంట్ కోర్టులో ఓకే చేసుకుని దాని ఆర్డర్ కాపీ హైకోర్టులో తెచ్చుకుని హైకోర్టులో పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకుని వాళ్ల ద్వారా మనల్ని ఖాళీ చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? మరి ఈ లోపల ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రభుత్వం వాటా ఎంత ఉందని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఇది ప్రభుత్వ ఆస్తి కాదా? ఇది ప్రజల ఆస్తి కాదా? భూములపై సర్వే చేసి వెంటనే ప్రభుత్వం ఈ భూములను కాపాడాలని, ప్రభుత్వ అవసరాలకు ప్రజల అవసరాలకు ఉపయోగించవలసింది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలకు నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలతో పాటు బస్సు ఎక్కి ప్రయాణికులను ఛార్జీల పెంపు గురించి అడిగి తెలుసుకుని బస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిహెచ్ సాయిబాబుకి వినతి పత్రం ఇచ్చి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్దపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 150 రూపాయలు అయింది. అంటే గత ధరతో పోల్చుకుంటే 30 రూపాయలు ఒక వ్యక్తి మీద భారం పడింది. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ సామాన్యుని నట్టి వరకు కొట్టింది. మరి గతంలో పేదవాళ్ళందరూ కూడా ఆర్టీసీ అంటే పేదవాడి వాహనం, సామాన్యుడి వాహనం. అటువంటి పేదవాడు ప్రయాణం చేసేటటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెంచడం చాలా దారుణాదారుణం. సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు చేరవేసి ఆర్టీసీ మీద 2 దఫాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచి 2,150 కోట్ల రూపాయలు సామాన్యం మీద భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు అనేక రకాలైనటువంటి ఈతిపాదల్లో ఉన్నారు. ధరల బాధుడు ఈ ప్రభుత్వానికి తెలిసింది ఒకటే విద్య, బాధుడే బాధుడు. అంటే బటన్ నొక్కుడు డబ్బులు వేస్తున్నావు అని జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు పోవడం తప్పితే నవరత్నాల పేరుతో ఈనాడు ధరల పెరుగుదల, ఛార్జీలు పెరుగుదల, పన్నులు బాధుడు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే సామాన్యుడు భరించలేని విధంగా ఈనాడు పేద ప్రజలు ఇబ్బందులు పాలుతూ ఉన్నారు. మరి ఈనాడు ఆర్టీసీ బస్ ఛార్జీలు చూసుకుంటే ఈనాడు ఆర్టీసీ సంస్థ సేవా సంస్థగా ప్రజలకు సేవ చేయాలి. అటువంటి సేవా సంస్థ ఈనాడు ప్రజలు జేబులు కొల్లగొట్టే సంస్థగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల జేబులు కొట్టేస్తూ ఉన్నాడు. మరి ఈనాడు ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. కేవలం ఈ యొక్క ప్రజల ఆదాయం పెంచుకోవడం చేత కాదు, అభివృద్ధి చేసుకోవడం చేత కాదు, కేవలం పేద ప్రజలకి డబ్బులు వేస్తున్నామనే నెపంతో ఆస్తులు అమ్మేయడం, ఆస్తులు తనఖా పెట్టడం, లేదా అప్పులు తెచ్చుకోవడం, లేదా పేద ప్రజలు ఇచ్చిన పన్నులు బాధడం, ఛార్జీలు పెంచడం, లేదా ధరలు పెంచేయడం, ఇదే చేతనైన విద్యగా కనపడుతూ ఉంది. ప్రభుత్వం ఈ విధంగా ఈ 3 ఏళ్ల పాలనలో ఈ యొక్క ఇబ్బందులు చూస్తుంటే సామాన్యుడు కనీసం తన బతుకు తన బతకలేని దుర్భరమైన పరిస్థితులు ఈనాడు కనపడుతూ ఉన్నాయి.
ప్రజాస్పందన నేడు చూస్తా ఉన్నాం. దీన్ని ఖండిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా తక్షణం ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ పశు వైద్య ఆసుపత్రిలో వెటర్నరీ డాక్టర్గా సేవలు అందించి నాగులపల్లి బదిలీ అయిన డాక్టర్ ఎస్ సందీప్ రెడ్డిని ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సత్కరించారు. పశు వైద్య డిడి జి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ డాక్టర్ సందీప్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని, ఆయన బదిలీ నిమిత్తం వెళ్లిపోవడం చాలా బాధాకరంగా ఉందని, వైద్యానికి సంబంధించిన ఎన్నో మెలకువలు నేర్చుకున్నామని, అది భవిష్యత్తులో తమకు ఉపయోగపడతాయని కొనియాడారు. ఆయనతో ఉన్న అనుభవాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మదర్ సేవా సంస్థ అధ్యక్షురాలు లీలా ప్రశాంతి, జూనియర్ అసిస్టెంట్, ట్రైనింగ్ డాక్టర్స్ ఏడి వెంకటరమణయ్య, సిబ్బంది తదితర పాల్గొన్నారు. అందరికీ శుభాభినందనాలు. గురించి చెప్పాలంటే నేను జాయిన్ అయ్యి చూసినా కూడా నా పేరు చదువుతుంది. ఈ 4.5 సంవత్సరాలుగా ఆయనతో మేమంతా కలిసిమెలిసి పనిచేస్తున్నాం. మెయిన్గా ఆయన ఏంటంటే అవన్నీ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజున మరి ప్రాసెస్ అనేవి తప్పవు కాబట్టి మరి వేరే ఆయన మాకు గత కొన్నేళ్ళుగా తెలిసి ఇక్కడ ఎనీ టైం ఫోన్ చేయటమ్మా నేను రిసీవ్ చేస్తాను, మీకు ఏ విధమైన సహాయం కావాల్సి చేస్తానని చెప్పడం జరిగింది. ఏ బుక్కులు నా దగ్గర ఉన్నాయి, 10 డాక్స్ ఉన్నాయండి, ఆల్ బుక్స్ వాళ్ళకి ఏమి వచ్చినా నేను ఏ టైంలో చేసినా విసిపోకుండా ఫోన్ తీసి ఆయన సమాధానం చెప్పి మెడిసిన్స్ ఏమి వేయాలి ఏ టైం వేయాలి అని. ఈ రోజుల్లో డాక్టర్స్ ఇలా ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. సాయి శ్రీను వీళ్ళందరూ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో క్లోజ్, చాలా ఇయర్స్ నుంచి. సో వీళ్ళందరూ వచ్చి ఇలాగే ఇలాగ సన్మానం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అన్నట్టు ఐమ్ నాట్ ఏ స్పెషలిస్ట్ సర్జన్, ఎంఎస్సీ సర్జరీ కాదు, నాకు సంబంధం లేదు. బట్ అవుట్ ఆఫ్ ఎంతూజియాజం నేర్చుకున్నాను ఇవన్నీ. నాకు అనవసరం కూడా చెప్పాలండి, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సర్జరీ నేను చేయను అంటే ఏం చేయలేదు. ఎలా చేద్దాం అనుకున్నాను, ఎలాగ 70 అనిమల్కి ఎలా సర్వీస్ ఇవ్వాలనేది నాకు టాప్ ప్రయారిటీ ఉంది. ఒక ఓనర్తో కానీ మనం ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలన్నది నేను నేర్చుకున్నాను. అలానే కాదు, నాకు దీని తర్వాత ఎలా వెళ్ళాలి, ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలి అనే సలహాలు కూడా ఎప్పుడు నాకు సర్ ఇస్తూ ఉండేవారు. నిజంగా నేను సర్ చాలా మిస్ అవుతాను సార్. దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ 10 డేస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది మొత్తం బిజీ అంతా. కేసెస్ డీల్ చేయడం కానీ, క్లయింట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. అండ్ ఆల్సో ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినప్పుడు హౌ దే ఆర్ ట్రీటింగ్ ద కేసెస్ అనేది కూడా అబ్జర్వ్ చేసాము. అండ్ అందులో ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే ఒక కేసు వచ్చింది, ఒక యాంబులెన్స్కి యాక్సిడెంట్ కేసు. సార్ ఆఫ్లో ఉన్నారు, అయినా కానీ వచ్చి దాన్ని సర్జరీ చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొచ్చారు ఆ కేసుని. ఆ కేసు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది సార్. కలుస్తారు, విడిపోతారు, బట్ సార్ దట్ మే నాట్ బి ఎ ప్రాబ్లం. బట్ ప్రతిదానికి నేనున్నాను, ఆమ్ యువర్ సోల్. సో అట్లాంటి వ్యక్తిని ఇవాళ నేను ఫిజికల్గా కొంతకాలం దూరం అవుతాను. ఇది శాశ్వతం కాదండి. 60 సంవత్సరాలు వస్తే నేను రిటైర్ అవుతాను, 60 సంవత్సరాలు వస్తే వాడు రిటైర్ అవుతాడు. కానీ ఒక బాండేజ్ టీమ్. అట్లాగే ఇందాక చాలామంది చెప్తున్నారు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేదు. అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇవాళ సాయంత్రం 2 కేసులు వచ్చాయి, 2 కూడా సర్జరీ. ఏం చేయాలి, తన ఆల్మోస్ట్ రిలీవ్ అయిన పరిస్థితిలో ఉన్నాడు. బట్ కేసుల కోసం అనే కాదు, అలవాటు అయిపోయింది.
మీదేమైనా బీపీసీలో నేర్చుకుని ఉంటే యు షుడ్ బికమ్ ద మోడల్ యు మస్ట్ బి లైక్ సందీప్ జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర చేపడుతున్న జనసేన వనరక్షణ మూడో విడతను జగ్గంపేట మండలం మర్రిపాకలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గేష్ సూర్యచంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంటింటికి తిరిగి ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీ అభివృద్ధికి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో జామ మొక్కలు, 2020లో ఆకుకూర కూరగాయ విత్తనాలు, 2021లో నిమ్మ మొక్కలు పంపిణీ చేశామని అన్నారు. గత సంవత్సరం నవంబర్లో జనసేన వనరక్షణ ముగింపు కార్యక్రమం పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ దుర్గేష్ చేశారని తెలిపారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తనతో పాటు తన భార్య శ్రీదేవి ప్రజల్లోనే ఉంటున్నామని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక తమ ఇంటికి వెళ్లాలనే లక్ష్యంతో ఈ మహాయజ్ఞం చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంట్లో ఒక సభ్యుడిగా ఉండాలని, ప్రజలకు అండగా ఉండాలని జనం కోసం జనసేన కార్యక్రమం మొదలుపెట్టి నేటికి 220 రోజులు పూర్తయిందని వివరించారు. జనసేన వనరక్షణ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఒక మొక్క చొప్పున మొత్తం 1,25,000 దానిమ్మ మొక్కలు పంపిణీ కార్యక్రమం మర్రిపాకలో ప్రారంభించడం జరిగిందన్నారు. జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో బీడీల రాజుబాబు ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి ప్రారంభించుకుంటున్నటువంటి జనసేన వనరక్షణ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలో చేపట్టినటువంటి జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా అందరికీ ఆప్తుడు శ్రీ పాటశెట్టి సూర్యచంద్ర గారికి, అదేవిధంగా ఆయన శ్రీమతి శ్రీదేవి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆయనకి వెన్నంటి నడుస్తున్నటువంటి జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ ఇన్ఛార్జ్ని, వాళ్ళ ప్రజానాయకుడు ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నటువంటి నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక పండగలా చేసుకునే ఆయన జన్మదినం సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన వనరక్షణ అనే కార్యక్రమం 2019వ సంవత్సరంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో ఈ ప్రారంభమైన ఈ కార్యక్రమం 2019లో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా జామ మొక్కలు ఇవ్వడం జరిగింది. 2020వ సంవత్సరంలో ప్రతి ఇంటికి కూడా ఆకూరులో కూరగాయ విత్తనాలు జనసేన ఇంటి పంట కార్యక్రమం మా జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం, అంతేకాకుండా ప్రతి ఇంటికి కూడా 125,000 నిమ్మ మొక్కలు మరి ప్రారంభించుకోవడం, 2021వ సంవత్సరం నవంబర్ 28వ తేదీన ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా మొక్కల పంపిణీ పూర్తయిన తర్వాత రోజే నవంబర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక దినోత్సవం మరియు మంద కృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ సాంబమూర్తి నగర్ ఇందిరా కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పిఎస్ పథకాన్ని ఎంఎస్పి సీనియర్ నాయకులు కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లూరి సత్యబాబు ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్పిఎస్ కాకినాడ నగర మాజీ అధ్యక్షులు పలివేల నవీన్తో కలిసి మందా కృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా వల్లూరి సత్యబాబు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మరియు మంద కృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసి వారికి సంక్షేమ ఫలాలను అందించిన కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానంగా అందాల్సిన ఫలాల కొరకు కృష్ణమాదిగ పోరాటం చేస్తున్నారని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహాజన సోషలిస్ట్ పార్టీని బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారం దిశగా పోరాటం జరుగుతుందన్నారు. 19 మంది యువకులతో ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేడు అంచెలంచెలుగా ఎదిగి అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటం జరుగుతుందన్నారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రతి సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు నురుకుర్తి రాజు, మిరియాల వీరబాబు, నురుకుర్తి ఫకీర్, డోకుబుర రాజు, సూరిబాబు, చంటి, సింహాద్రి, పెద్దిరాజు, సూర్య, ప్రసాద్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
పేరు కలవేల నవీన్ మాదిగ ఎంఆర్పిఎస్ మాజీ నగర అధ్యక్షుడిని మరి ఈరోజు మాజీ రిజర్వేషన్ పవర్ ఎస్ఎంటీ 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలు గడుపు పెడుతున్న సందర్భంగా మరి ఈరోజు కాకినాడ మరి సాముత్నగర్లో ఇంద్ర కాలనీ వద్ద ఉన్నటువంటి దండోర సోపం వద్ద మరి గండంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు 58వ జన్మదిన శుభాకాంక్షలు కూడా ఈ యొక్క కాకినాడ పట్టణం నుంచి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మహాజన సోషలిస్ట్ పార్టీ మరి తెలంగాణలో అక్కడ పార్టీ రన్ అవుతుంది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఈ యొక్క మహాజన సోషలిస్ట్ పార్టీ మరి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మాజీ మందకృష్ణ మాదిగ గారు కార్యాచరణ మరి చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి కాకినాడ జిల్లాలో మరి సోషలిస్ట్ మహాజన సోషలిస్ట్ పార్టీని మరి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని ప్రజల్లోకి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తు ఉద్యమానికి మాజీ మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క కాకినాడ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున సామమూర్తి నగర్ 5వ వీధిలో ఇందిరాల కాలనీలో గల రాజీవ్ గృహకల్పన అందు దండోర స్తూపం వద్ద కృష్ణమాది గారు 58వ జన్మదిన శుభాకాంక్షలు మరియు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ఈ రోజుకి 28 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో మరి ఘనంగా ఈ యొక్క రెండు కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా మేము ఆవిర్భావ దినోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున సమాజంలో కృష్ణమాది గారి ఎంఆర్పిఎస్ స్థాపించి ఓన్లీ ఒక కులానికే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, వృద్ధులు వితంతులు పెన్షన్ కావచ్చు, వికలాంగులు పెన్షన్ కావచ్చు, అదేవిధంగా వృద్ధు వితంతులు పెన్షన్ కావచ్చు, ఆకలి కేకలు కావచ్చు, ఈ విధంగా సమాజంలో ఉపయోగపడే అన్ని వర్గాలకు కూడా మేలు చేసే విధంగా కృష్ణమాది గారి ఉద్యమం చేయడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వర్తించడానికి కారణమైనటువంటి ఈ యొక్క ఇందిరా కాలనీలో గల యువసేన నాయకులు కావచ్చు, అలాగే నానికి సంబంధించినటువంటి యూత్ కుర్రలు కావచ్చు, అలాగే మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు కావచ్చు, ఎంఆర్పిఎస్సి నాయకులు కావచ్చు, కాకినాడలో ఉన్నటువంటి టౌన్ నాయకత్వం అంతా కూడా కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విరమిస్తూ ఉన్నాం. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం క్రింద జిల్లాలో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేసి లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి సీసీఎల్ఏ జి సాయి ప్రసాద్ ఇతర అధికారులతో కలిసి భూ సర్వే, మ్యూటేషన్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లం, జాయింట్ కలెక్టర్ ఇలాకియం సర్వే అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నందున జిల్లాలో రీసర్వే పనులు మరింత వేగంగా చేయాలన్నారు. గ్రౌండ్ వాల్యుయేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు అందించే విధంగా అధికారులు సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సర్వే ఏడీ లక్ష్మీనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి నుండి రాజోలు వరకు గల 110 కిలోమీటర్ల NH 216 లైన్ల రోడ్డు నిర్మాణానికి 1500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ వెల్లడించారు. కాకినాడ జిల్లా 3 రోజుల పర్యటన నేపథ్యంలో స్థానిక హెలికాన్ టైమ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు 2000 కోట్లతో శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన వాటా నిధులు మరియు భూసేకరణ పెండింగ్ లో ఉందన్నారు. అలాగే ఓఎన్జీసీ S1 వశిష్ట గ్యాస్ టెర్మినల్ 5700 కోట్ల రూపాయలతో అమలాపురం సమీపంలో ఓడల రేవులో నిర్మించబడిందన్నారు. పిఠాపురం అసెంబ్లీ పరిధిలో 2 జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అదే విధంగా మొదటి జాబితాలో కాకినాడ సిటీ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గా ఎంపికైందని, 1993 కోట్ల రూపాయలతో కాకినాడలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నగర ప్రపంచ స్థాయి నగరంగా రూపాంతరం చెందడం పట్ల కాకినాడ ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. స్వదేశ్ దర్శన్ పథకం క్రింద తూర్పు గోదావరిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు మొత్తం 150 కోట్లతో మాస్టర్ ప్లాన్ తయారు చేయబడిందని తెలిపారు. కాకినాడ పోర్టులో మొత్తం 200
వందల కోట్లతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నిర్మిస్తున్నారని, త్వరలోనే పూర్తి కానుందని అన్నారు. 35,000 కోట్లతో కాకినాడ సెజ్ లో పెట్రో కెమికల్ క్లస్టర్ ఏర్పాటు కానుందని వివరించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు చిలుకూరి రామ్ కుమార్, వేటుకూరి సూర్యనారాయణ రాజు, మాలకొండయ్య, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, ముత్త నవీన్ తదితరులు పాల్గొన్నారు. It's very interesting and very useful visit in which I have learned a lot about this constituency. So regarding this constituency, I am Minister of State in Commerce and Industry. It's my duty to tell you because you are the pillar of the democracy, one of the pillars of the democracy. Through you, Government raised its program and with your suggestions we improved its programs. So today I was in the university, Jawaharlal Nehru University. I am happy to announce here also that Government of India, our ministry has decided to start Indian Institute of Foreign Trade from this session only. Modernization of the Kakinada deep water port with 100 crores is under the way, and under the Amrit scheme funds for Kakinada Corporation and Investment 23 the state have given. So these are 20 such projects which I had listed. So work is either being started or has been under completion. So some issues are pending with the state government. The Aquar Search Center at Kakinada, Central Institute of Fisheries Education Institute, National Science and Museum Institute, National School of Drama Institute. These are some of the projects under which land is to be provided by the state government. Government of India is always ready to provide every help under the scheme. State government provides the land and Government of India constructs the building and implements the project. By only this can be started with the, when state government is responding, when they provide land, we will start the press. So my purpose of all the companies, please distribute to the press. All these, whatever we have implemented, what project we have sanctioned, what project are pending with the state government, please give a copy to the press. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి గురువారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు గెలుపొందారు. అయితే 2019లో టీడీపీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అది నెరవేరకపోవడంతో టీడీపీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీలో ఇమడలేక తిరిగి సొంత గుడికి చేరుకునే ప్రయత్నంలో భాగంగా తాజాగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబును కలిసిన అది ఫలించకపోవడంతో ఒకంత మనస్తాపానికి గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అమలాపురం శ్రీనిధి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పులపర్తి నారాయణమూర్తి మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించారు. పులపర్తి ఆకస్మిక మరణంతో నియోజకవర్గంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాకినాడ వివేకానంద క్లబ్ ప్రెసిడెంట్ కె రజనీ గౌరి ఆధ్వర్యంలో కీర్తి శేషులు వరద నరసింహరావు సంస్మరణ దినం మానవీయ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరద నరసింహరావు కుమార్తె అలై వి శైలస మానవీయ వృద్ధాశ్రమంలో మంచం, పరుపు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలై వనం శ్రీనివాస్, అలై సిహెచ్ వరప్రసాద్ హాజరయ్యారు. అనంతరం ముఖ్య అతిథి అలై వనం శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె రజనీ గౌరీ, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ కె సతీష్, డీజేటీ డి గోపిరెడ్డి, పిఆర్ఓ జి చాందిని శ్రీవల్లి, ట్రెజరర్ శ్రీ బాల, జాయింట్ సెక్రటరీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అలాగే
सतीश गारैलेश विवेकानंद क्लब सभ्युंदरूँ प्रत्येक अभिनंदन एंकंटे मानवता विवल तो कूड़ने इंटर कार्यक्रम मन अरदू उ ఎందుకంటే ప్రతి ఒక్కరు బర్త్డే చేసుకోవడం అవి చేసుకుంటు అదిగా ఇటువంటి కార్యక్రమాలని ఎందుకంటే ఇప్పుడు శైలిష గారు డ్రోన్ చైర్మన్గా చేస్తున్నాను శైలిష గారు వాళ్ళ నాన్నగారి యొక్క స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ యొక్క మానవీయ ఈ వృద్ధాశ్రమానికి ఒక మంచం పరుపు అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటి ఈ ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా సమకూర్చడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విలువలను మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఎందుకంటే వాళ్ళకి మనం అందరూ రావడం వల్ల ఈ యొక్క వాళ్ళకి ఒక పండగ వాతావరణంలాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనకున్న దాంట్లో ఎందుకంటే ఈ అసోసియేషన్ ఆఫ్ విలియన్స్ క్లబ్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకరిగా చేయలేనిది పది మంది కలిస్తే ఏ కార్యక్రమాన్నైనా మనం దిగ్విజయంగా చేయవచ్చు. ఎందుకంటే పది మందిలో ఒకరు రూపాయి ఇచ్చినా ఒకరు 1000 రూపాయలు ఇచ్చినా అదే కార్యక్రమం మంచి కార్యక్రమంగా మనం కలుసుకోవచ్చు. పది మందికి మనం సహాయం చేయాలంటే ఇలాంటి విలియన్స్ క్లబ్స్ ద్వారా మనం ఇదొక ప్లాట్ఫామ్గా మనం ఉపయోగించుకుంటూ మనం ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఎందుకంటే మా తోటి మిత్రుడు సతీష్ చాలా 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 తను ప్రతి దాంట్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ అనేక క్లబ్బులకి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కత్తిపూడి నుండి రాసోలు వరకు గల NH 216 నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి 1500 కోట్లు కేటాయింపు. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోనం ప్రకాష్ వెల్లడి. కొత్తపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి రైతులు ఆందోళన. ఎండపల్లిలో 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న దళిత పేద రైతుల చెరువుల భూములను అక్రమంగా దళారులకు కట్టబెట్టడం విరమించుకోవాలని డిమాండ్. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం క్రింద భూముల రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లను ఆదేశించిన CCLA కమిషనర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.